డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు టి రామ్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె పేరిట ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించారని, ఎంతో మంది తమ ఉద్యోగాలను త్యాగం చేశారని, తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను కుదిపేసిందని, నిన్న ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ గత 40 ఏళ్లలో అతి తక్కువ ఫిట్మెంట్ బిష్వాల్ కమిటీ నేతృత్వంలో పీఆర్సీ కమిటీ కేవలం 7.5% ఫిట్మెంట్ సిఫార్సు చేయడం తగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హనుమంత్ ముద్రాజ్, మండల అధ్యక్షులు పరశురామ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కృష్ణ, కౌన్సిలర్ శ్రీనివాస్, షెబెనూర్ రియాజ్, చిన్న నరసింహులు, ఆనం ఆంజనేయులు, అక్బర్ రియాజ్, అజత్ బాలరెడ్డి, రాజబుల్లారెడ్డి, షాహిద్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సకలంగా తెలంగాణ రాష్ట్ర సాధనకి సకల జనుల సమ్మె జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఉద్యోగుల పాత్ర మరుగులేనిది. రాష్ట్ర సాధన గురించి ఉద్యోగులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పి వాళ్ళకు జీత భత్యాలు కానీ ప్రమోషన్లు కానీ ఫిట్మెంట్లు కానీ పెరుగుతాయన్న ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు మనం ధర్నా కార్యక్రమాలు కానీ తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏ పిలిపించినా సరే జేఏసీ తరఫున అందరూ కూడా పార్టిసిపేట్ చేసి భాగస్వామ్యం కావడం ఎన్నో కళలు కనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ ఫిట్మెంట్ ఎప్పుడు లేనంతగా పెరుగుతుంది అని చెప్పి కళలు కనడం జరిగింది. కానీ నిన్న వచ్చినటువంటి కమిటీ సిఫార్సులు గత 43 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత తక్కువ సిఫార్సు ఎప్పుడు చేయలేదు. కేవలం 7.5% మూల వేతనం పైన ఏదైతే ఫిట్మెంట్ పెంచాలని చెప్పి కమిటీ సిఫార్సు చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నిరుద్యోగులు ఎలాగో వాళ్ళకు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హామీ ఇచ్చి దాన్ని తుంగలో దొక్కి నిరుద్యోగ యువకులను రోడ్లపైకి వచ్చే విధంగా చేసిండు. ఈరోజు ఉద్యోగుల పరిస్థితి కూడా అదేవిధంగా తయారు చేసిండు. ఈరోజు కరోనా వచ్చి ఎన్నో ఇబ్బందులలో ఉండి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఫిట్మెంట్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులకు మొండి చేయి చూపించడం అనేది చాలా బాధాకరం. వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించి ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించిన ఏదైతే ఫిట్మెంట్ ఉందో దాన్ని వాళ్లకు ఏదైతే న్యాయబద్ధంగా రావాల్సిన ఫిట్మెంట్ వెంటనే అమలు పరచాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఒకవేళ చేయకుంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగులతో కలిసి ఏ విధంగా అయితే రైతులతో కలిసి మేము పోరాటం చేస్తున్నామో ఈ యొక్క ఉద్యోగస్తులతో కూడా కలిసి ఈ యొక్క ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధంగా ఉంటామన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళకి ఉద్యోగస్తుల న్యాయమైన ఫిట్మెంట్ను ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.